మనం యూజ్ చేసే చాలా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్లో అండ్ మనం చేసే ప్రాజెక్ట్స్లో ఎక్కడో ఒక దగ్గర ట్రాన్స్డ్యూసర్స్ని ఎప్పుడు యూస్ చేస్తూనే ఉంటాం సో దాని గురించి ఇప్పుడు మనం చూద్దాము సో ట్రాన్స్డ్యూసర్ డెఫినేషన్ వచ్చేసి ఇది ఒక ఎలక్ట్రిక్ డివైస్ లైక్ సెన్సర్ ఓకే దట్ ఈజ్ టు కన్వర్ట్ వన్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అన్ ఫామ్ సింపుల్ ఒక ఫామ్ ఎనర్జీ మనం ఇన్పుట్ ఇస్తే వన్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే ఈ ట్రాన్స్డ్యూసర్ అనే ఎలక్ట్రిక్ డివైస్ ఏం చేస్తుంది ఇట్ విల్

యాక్టివ్ ట్రాన్స్ఫ్యూజర్ అంటే ఇట్ రిక్వైర్స్ నో ఎలక్ట్రిక్ పవర్ అంటే సపోజ్ ఈ పెన్ ఒక ట్రాన్స్ఫ్యూజర్ అయితే నేను ఇక్కడ పెట్టాను అనుకోండి దీని మీద ప్రెషర్ అప్లై చేయడంతో ఆటోమేటిక్గా ఇక్కడ బల్బ్ పెట్టాను అనుకోండి బల్బ్ గ్లో అవుతుంది అంటే దానికి ఎక్స్టర్నల్ మనం పవర్ అనేది ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ మనం సింపుల్గా చూస్తే ఇది ఒక ఇండివిజువల్ ఎలిమెంట్ అంతే బట్ వెన్ ఎవర్ వి అప్లై ప్రెజర్ దీనికి ఏం వోల్టేజ్ అప్లై చేయకుండా కరెంటు సోర్స్ ఏం అప్లై చేయకుండా ఇట్ ఈస్ కన్వర్టింగ్ ప్రెజర్ టు लाइट इलेक्ट्रिकल एनर्जी सो दिश नोन आज ऐक्ट्व ट्रांसफ्यूजर् वेराज पैसीव ट्रस्फ्यूजर अभी वन फॉर्म आफ एनर्जी इंकोक अनदर फॉर्म की कन्वर्टी बट इट रिक्वे सम पवर् सो ऐक् ट्राइजर्स आर् इट रिक्वर्स पवर ओके दी पैसीव ट्रांूज नाट रिक्त एग्जापुलता ऐक्ट ट्रांसफ्यूजर की पीजो एलक्ट्रिक ట్రాన్స్డ్యూసర్ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను దాని ఫంక్షనాలిటీ చెప్తాను పీజో ఎలక్ట్రిక్ దీనికి ఎందుకు వచ్చేది పీజో ఎలక్ట్రిక్ పీజో ఎలక్ట్రిక్ అంటే ఒక ప్లేట్ లాగా ఉంటుంది ఇట్లా ఒక ప్లేట్ లాగా ఉంటుంది దీనిలోకి వెళ్ళి టూ వైర్స్ ఉంటాయి ఇందులో టూ లేయర్స్ ఇట్లా ఉంటాయి ఒకటేమో పై లేయర్కి వెళ్ళి ఇంకొకటి ఈ లేయర్కి వెళ్ళి దీన్ని మనం ఒక ఎల్ఈడి బల్బు కనెక్ట్ చేస్తాం ఓకే దీన్ని ఒక ఎల్ఈడి బల్బు కనెక్ట్ చేస్తాం దిస్ ఈజ్ అవర్ ఎల్ఈడి బల్బ్ మీరు ఎప్పుడైతే దీని మీద మెకానికల్ ఫోర్స్ అప్లై చేస్తారో ఈవెన్ మీరు ఒక పెన్ను బట్టి దాని మీద ఇలా 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 మెకానికల్ ఎనర్జీ అప్లై చేసినా కానీ ఇక్కడ ఆ టైంలో లైట్ అనేది గ్లో అవుతుంది సో సింపుల్ ఇక్కడ ఉండేది ఓన్లీ టూ కాంపోనెంట్స్ దీనికి ఏం ఎక్స్టర్నల్ బ్యాటరీ అప్లై చేయట్లేదు మనం కదా ఇలా బ్యాటరీ అనేది అప్లై చేయట్లేము సో సింపుల్గా మన మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఏమంటారు ఏమంటారంటే యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అంటారు సో ఇది పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫూజర్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాక్టివ్ ట్రాన్స్డ్యూసర్ వెర్ ఆస్ కమింగ్ టు ప్యాసివ్ ట్రాన్స్డ్యూసర్ ఇట్ రిక్వైర్స్ పవర్ పవర్ ఈస్ రిక్వైర్డ్ సో ఇక్కడ నేను తప్పు చేస్తాను అనుకుంటున్నాను పవర్ నాట్ రిక్వైర్డ్ సారీ సారీ పవర్ నాట్ రిక్వైర్డ్ ఇక్కడ వచ్చేసి ప్యాసివ్లో పవర్ రిక్వైర్డ్ ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేము సో లేటెస్ట్ టేక్ ఒక అల్ట్రాసానిక్ సెన్సర్ ఉంది ఓకే దిస్ ఈజ్ అవర్ అల్ట్రాసానిక్ సెన్సర్ ఈ అల్ట్రాసానిక్ సెన్సర్కి వీఆర్ హ్యావింగ్ పిన్ ట్రిగర్ పిన్ విసిసి అండ్ గ్రౌండ్ మీరు ఎప్పుడైతే ఈ ట్రిగర్ పిన్కి ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సిగ్నల్ అప్లై చేస్తారో ఎలక్ట్రిక్ సిగ్నల్ అప్లై చేస్తారో దీన్ని ట్రాన్స్ఫీవర్ అంటారు దీన్ని రిసీవర్ అంటారు రెండు ట్రాన్స్డ్యూసర్స్ ఉంటాయి ఇక్కడ ఇదేం ఏం చేస్తుందంటే ఈ ట్రిగర్తో ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది ఎలక్ట్రికల్ సిగ్నల్ వస్తుంది దాన్ని ఈ ట్రాన్స్డ్యూసర్ ఏం చేస్తుంది అంటే సౌండ్ వేవ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్ ఓకే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్ లాగా కన్వర్ట్ చేస్తుంది మళ్ళీ ఇటు రిటర్న్ వస్తుంది అల్ట్రాసానిక్ సౌండ్ వేవ్ ఈ సెకండ్ ట్రాన్స్డ్యూజర్ ఏం చేస్తుంది అంటే దిస్ ఇస్ రిసీవర్ ట్రాన్స్డ్యూసర్ ఇవి వచ్చిన సౌండ్ వేవ్ని లా కన్వర్ట్ చేస్తుంది బట్ ఇది వన్ ఫార్మ్ ఆఫ్ అన అనదర్ ఫామ్ కన్వర్ట్ అవుతుంది బట్ ఇక్కడ వీసీసీ గ్రౌండ్ అనేది మనం పిన్స్ వాడాం అంటే దీనికి పవర్ సప్లై అనేది కావాలి దీనికి ఆపరేషన్కి సో దీనికి పవర్ రిక్వైర్ అయింది కాబట్టి ప్యాసివ్ ట్రాన్స్డ్యూజర్స్ అంటారు ఇక్కడ పవర్ రిక్వైర్ అవసరం లేదు కాబట్టి దీన్ని యాక్టివ్ ట్రాన్స్డ్యూజర్స్ అంటారు అండ్ నేను అప్లికేషన్ స్పెసిఫిక్గా చెప్పుకోవాలనుకుంటే ఆర్ ఫోర్ టైప్ అల్ట్రాసోనిక్ ట్రాన్స్డ్యూసర్ ఇక్కడ ఆల్రెడీ చెప్పేశాను టెంపరేచర్ ట్రాన్స్డ్యూసర్ అంటే టెంపరేచర్ వినో దాట్ ఆల్ ట్రాన్స్డ్యూసర్స్ విల్ బి సెన్సర్స్ బట్ ఆల్ సెన్సర్స్ కెనాట్ బి ట్రాన్స్డ్యూసర్స్ రిమెంబర్ దిస్ పాయింట్ సో ఇక్కడ మనం ఒక టెంపరేచర్ సెన్సర్ చూస్తే అది ఎక్స్టర్నల్గా వచ్చిన టెంపరేచర్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా మార్చుతుంది వాళ్ళు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లాగా మార్చుతుంది ఆర్ ఈవెన్ ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇన్ టు టెంపరేచర్ టు ప్రెజర్ ఓర్ మెకానికల్ ఎనర్జీ ఎక్సెట్రా ఇట్లా సో దీన్ని ఏమంటారంటే టెంపరేచర్ ట్రాన్స్ఫ్యూజర్ అంటారు నెక్స్ట్ పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫ్యూజర్ దిస్ ఎ అస్ యాక్టివ్ ట్రాన్స్ఫ్యూజర్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నెక్స్ట్ ప్రెజర్ ప్రెజర్ ట్రాన్స్ఫ్యూజర్ ఇస్ సిమిలర్ టు పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫ్యూజర్ బట్ దీని మెటీరియల్ అనేది డిఫరెంట్ ఉంటుంది రెండు మెకానికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు మెకానికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఎలక్ట్రిక్ సిగ్నల్స్లో కన్వర్ట్ అయిపోతుంది బట్ హౌ దీస్ థింగ్స్ హౌ దీస్ ఎలక్ట్రిక్ డివైస్ మేడ్ ఆర్ డిఫరెంట్ సో దేర్ మన యూసేజ్ మన కండిషన్ బట్టేసి మనం ఈ రెండింటిని యూజ్ చేసుకోవచ్చు సో బేసికల్లీ ఇవి ట్రాన్స్ఫ్యూజర్స్ అప్లికేషన్ స్పెసిఫిక్గా ఈ ఫోర్ డివైడ్ అవుతాయి బేసిక్గా ట్రాన్స్యూసర్స్ వచ్చేసి టూ డివైడ్ టూ టైప్స్ డివైడ్ అవుతాయి యాక్టివ్ అండ్ ప్యాసివ్ సో నేను ఫస్ట్ రాంగ్ చెప్పాను అక్కడ అసలు కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ కాకండి ఒక్కసారి మళ్ళీ చూడండి ఓకే Thank you.